విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా నేతలతో ఏపీసీ చీఫ్ షర్మిలారెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై నేతలతో షర్మిల చర్చించారు. షర్మిలారెడ్డి కడప జిల్లా పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ముక్త కంఠంతో జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. అభ్యర్థుల ఎంపిక ఇంకా ఫైనల్ అవ్వలేదని 1500 అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయన్నారు వైఎస్ షర్మిల. త్వరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని షర్మిల వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే కడప నుంచి తాను పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానన్నారు. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపలేదో ప్రభుత్వ సలహాదారు సజ్జల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేనైనా రఘువీరారెడ్డి అంకుల్ అయినా పల్లంరాజు గారైనా ఎవరైనా పోటీకి సిద్ధం కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా పోటీకి సిద్ధమే. మాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్న ఎవరైనా సిద్ధమే. సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలోని సమస్యల గురించి. సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు అన్న విషయం గురించి. మేము ఏ కళలు కంటున్నామో పక్కన పెట్టండి. మీరు ఏ కళలు కంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు సజ్జల గారు. మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం ప్రైవటైజేషన్కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖపట్నం కోసమైనా, ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా, ఇలా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హక్కులన్నిటి కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సజ్జల గారిని అడుగుతున్నాము, అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిన్, మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటము చేయలేదు? ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు.